ఏంటి ఖాళీ డబ్బా నూపుకుంటున్నారు అనుకుంటున్నారా? ఇది ఒక ఖాళీ గ్యాస్ పెన్ డబ్బా. ఇది నా దగ్గర అరౌండ్ ఒక 3 మంత్స్ నుంచి అలానే పడుంది. దీంతో ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చేద్దాం అనుకుంటున్నా, కానీ టైం కుదరట్లే. ఈరోజు టైం కుదిరింది, ఆ ఎక్స్పెరిమెంట్ని చేసేద్దాం. ఇది చాలా యూస్ఫుల్ ఎక్స్పెరిమెంట్. మీరు ఈ వీడియోని చూసిన తర్వాత ఇటువంటి ఖాళీ డబ్బాల్ని పడిరు, భద్రంగా దాచుకుంటారు. అంత యూస్ఫుల్ ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటో కాదు, మనం గ్యాస్ పెన్ని వాడిన తర్వాత ఈ ఖాళీ డబ్బాల్ని పడేస్తాం కదా, అంటే మళ్ళీ ఈ ఖాళీ డబ్బాని ఇంకొక గ్యాస్ పెంట్లో అయితే తయారు చేయబోతున్నా. అది ఎలా తయారు చేశాను అనేది మీరు ఈ వీడియో ఫుల్గా చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. ఇక లాగేందుకు ఈ డబ్బాని తగలబెట్టేద్దాం. ముందుగా ఈ ఎక్స్పెరిమెంట్కి నేను ఒక ఖాళీ గ్యాస్ పెంట్ బాటిల్ని అయితే తీసుకున్నా. గుర్తుంచుకోండి, ఖాళీ బాటిల్నే వాడండి. మీరు నమ్మరు, అందుకే నేను మీకు వీడియోలో చూపిస్తున్నా. చూడొచ్చు, ఇది ఖాళీ బాటలే. ఆ బాటిల్పై ఎగ్జాక్ట్ ఈ పొజిషన్లో ఒక హోల్ని అయితే వేయాలి. నేను అక్కడ మేకును పెట్టి సుత్తితో ఫటాఫట్ కొట్టి ఒక బొక్కనైతే వేసేస్తా. హోల్ అయితే వేసాం, కానీ మనకి హోల్ అయితే సాల్దు, ఎక్స్టెండ్ చేయాలి. వాల్ ట్యూబ్ నుంచి ఒక వాల్ బాడీని అయితే తీసుకున్నా. దాని కింద పీస్ని వచ్చేసి నేను ముందుగానే కట్ చేసేసా. ఇప్పుడు ఆ వాల్ బాడీని ప్రాపర్గా సెట్ చేసి ఎయిర్ లీక్ అవ్వకుండా లెడ్ని అయితే అప్లై చేసేస్తా. మనకు అక్కడ కొంచెం కూడా గాలి లీక్ అవ్వకూడదు కాబట్టి నేను అక్కడ వాల్ ట్యూబ్ పీస్ని కూడా పెట్టి ప్రాపర్గా ఎయిర్ లీక్ అవ్వకుండా సెట్ చేస్తున్నా. మళ్ళీ ఎయిర్ లీక్ అయిపోయింది అనుకోండి, మనకి ప్రాపర్గా అంటే గ్యాస్ పెంట్ అవుట్పుట్ అయితే అంత నీట్గా రాదు. అందుకే నేను ఇంత ప్రాపర్గా ఎయిర్ లీక్ అవ్వకుండా కవర్ చేస్తున్నా. ఆ వాల్ బాడీ పై వచ్చే మిగతా సామాగ్రి ఏంటంటే ఆ వాల్ బాడీ సెట్ అన్నమాట, ఆ వాల్ ట్యూబ్ సెట్. వాటిని మీరు చిన్నప్పటి నుంచి ఎప్పుడో ఒకసారైనా ఇప్పి బిగించుంటారు మీ దగ్గర సైకిల్ ఉంటే. మన ఎక్స్పెరిమెంట్ అంతా దీనిపైనే బేస్ అయ్యి ఉంది. అదే పెయింట్, నేను ఇక్కడ టిన్నర్ కలిపిన పెయింట్ని అయితే ఈ డబ్బాలోకి ఎక్కిస్తున్నా. మీరు పొరపాటును కూడా థిక్ పెయింట్ని మాత్రం ఎక్కించుకోండి. మీరు థిక్ పెయింట్ ఎక్కించారనుకోండి, ఆ స్ప్రే చేసిన క్యాప్ హోల్ అయితే చిన్నది ఉంటుంది, చాలా చిన్నది. ఆ థిక్ పెయింట్ దాని నుంచి అంత నీట్గా స్ప్రే అవ్వదు, అసలు స్ప్రే అవ్వదు. అందుకే టిన్నర్ కలిపిన పెయింట్నే దానిలోకి ఎక్కించండి. నేను ఇక్కడ ఇంజెక్షన్తో ఎక్కిస్తున్నా, మీరు కూడా ఇంజెక్షన్తో ఎక్కించండి. చాలా ఈజీగా పెయింట్ లోపలికి వెళ్ళిపోద్ది. లేదనుకోండి మీ టేబుల్ పైన ఎక్కిస్తే టేబుల్ అలా అల్లకల్లోలం అయిపోద్ది. ఇంజెక్షన్తో ఎక్కించండి, టైం ల్యాప్స్లో చూసేయండి నేను పెయింట్ని ఎలా ఎక్కిస్తున్నాను. అయిపోయిందండి మొత్తం. ఈ గాలి కొట్టడమే ఇంకా మిగిలింది. నేను అక్కడ పంప్ని అయితే సెట్ చేసేసా, గాలి కొట్టడం కూడా స్టార్ట్ చేసేసా. దానిలో ఫుల్గా గాలిని అయితే నింపేస్తా. మరీ ఎక్కువగా నింపకండి, ఎక్కువగా నింపారంటే ఏమవుద్దో మీకు తెలుసు, డబ్బా పేలిపోద్ది. పేలిపోయేటవుద్దంటే అది మీకే వదిలేస్తున్నా. తగలరాని చోట తగిలిపోగలదు పేలిపోయింది అనుకో. దానికి ఎంత గాలి అవసరమో అంతే నింపండి జాగ్రత్తగా. చూడొచ్చు ఎంత నీట్గా స్ప్రే అవుతుందో పెయింట్. నేను లిటరలీ షాక్ అయిపోయా. మనకి బయట దొరికిన స్ప్రే పెయింట్లానే ఇది కూడా అవుట్పుట్ అయితే వచ్చింది. మనం దీనిలో ఇంకొంచెం క్వాలిటీ పెయింట్ని వాడామనుకోండి, మనకి ఇంకా బాగా అవుట్పుట్ అయితే వస్తుంది. నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది పెయింట్ అయితే. నేను పీవీసీ షీట్ పై కూడా స్ప్రే చేసి చూపిస్తున్నా, చూడొచ్చు చాలా నీట్గా స్ప్రే అవుతుంది. మీకు ఎలా కనిపిస్తుందో నాకు వీడియోలో అయితే తెలీదు, మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి. నిజంగా వర్త అబ్బా, పక్కా తయారు చేసుకోండి ఎవరి దగ్గర ఖాళీ డబ్బాలు ఉన్నాయో. ఒకసారి నేను టెస్టింగ్ ఇంకోసారి కూడా టెస్ట్ చేద్దాం. ఈసారి కొంచెం పెద్ద సర్ఫేస్ అయితే పెట్టా, దీని మీద స్ప్రే చేస్తున్నా చూడండి. ఈసారి ఇందాకల కన్నా కొంచెం బెటర్గా స్ప్రే అవుట్పుట్ అయితే వచ్చింది. ఎందుకనుకుంటున్నారా, నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా ఇందాకల మీదకి. పెయింట్ అయిపోయింది అనుకుంటున్నా, బెక్కుతుంది, అయిపోయినట్లుగా ఉంది. ఇందాకలా ఫిల్ చేసిన పెయింటే మళ్ళీ ఫర్దర్గా ఫిల్ చేయలేదు. రావట్లేదే.
ఎప్పుడు అడిగినలా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఈరోజు అడగను. మీకు ఈ సెటప్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. సెటప్ అంటే ఇంకేదో అనుకోగలరు. కొత్తగా ఈ ట్రైపోర్డ్ ప్లస్ ఈ మైక్ని యాడ్ చేసాం. ఇంకా బ్యాక్గ్రౌండ్లో లైట్స్ రెండు వెలుగుతున్నాయి కదా, ఆ లైట్స్ని యాడ్ చేసాం. ఈ సెటప్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అలానే ఎంతో కొంత అడగాలి కదా, ఈ ఎక్స్పెరిమెంట్ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. ఇది ఫ్రెండ్స్ ఈ సండే వీడియో వచ్చేసి. మళ్ళీ నెక్స్ట్ సండే షార్ప్ 7 PM కి అయితే కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అండ్ టైప్ చేసి 555555 SMS చేయండి. ప్లీజ్ వోట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.